నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని వవ్వేరు గ్రామాన్ని ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ సందర్శించారు. గ్రామంలో కొందరు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో ఆయన ఆ ప్రాంతాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వవ్వేరు గ్రామ పరిధిలోని కనిగిరి చెరువు వద్ద గ్రావెల్ తవ్వుతున్నారన్న ఫిర్యాదు తనకు వచ్చిందన్నారు. అంతేకాక సుమారు 16 కుటుంబాలు తనిగిరి చెరువు కట్టపై గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారన్న ఫిర్యాదు కూడా తమకు వచ్చిందని తెలిపారు. ఎక్విషన్ రావాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే తమరు చెప్పేది ఎక్కడ జగ్గ దగ్గర పడతారు సార్ ఇది. బుచ్చిరెడ్డిపాలెంకు చెందినటువంటి వెంకటరమణారెడ్డి గారు కనిగిరి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని చెప్పేసి, అదేవిధంగా చెరువు గట్టును ఆక్రమించుకొని 16 మంది నివాసం ఉంటున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విచారణకు రావడం జరిగింది. సర్వే నెంబర్ 920 వవ్వేరు గ్రామం చెందినటువంటి సర్వే నెంబరు కనిగిరి చెరువుకు సంబంధించింది. పూర్తి విస్తీర్ణం 2500 ఎకరాలు ఉంది. దీంట్లో 60 ఎకరాల వరకు సబ్ డివిజన్ చేసి పట్టాలుగా ఇచ్చారని చెప్పేసి రికార్డు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అది పూర్తిగా విచారణ చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ భూమి అనేటువంటి అభిప్రాయంతో ఏడి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఆధారంగానే ఇక్కడ వాళ్ళ ప్రైవేట్ భూమిలో గ్రావెల్ని తీసుకువెళ్ళటం జరిగింది. ఇక చెరువు గట్టుపైన ఉన్నటువంటి 16 కుటుంబాలను కూడా విచారించడం జరిగింది. వీరందరూ కూడా పేదవాళ్ళు, చెరువు కట్టను ఆక్రమించుకుని ఉన్నారు. ఇది అభ్యంతరకరమైనటువంటి ఆక్రమణ. అయినప్పటికీ కూడా దాదాపుగా 40 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో వవ్వేరు ఎస్టీ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రాథమిక పాఠశాలను, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 16 ఎంక్రోచ్మెంట్స్ గత సంవత్సరంలో నిరుపేదలు కొంతమంది ఆక్రమించుకొని వేస్తున్నటువంటి నివాసాలుగా గమనించడం జరిగింది. మరి నియమ నిబంధనల ప్రకారము వాటిని ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటే వారి